హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై విలేజ్ జర్నీ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ట్రైబల్ మ్యూజియాన్ని విజిట్ చేయబోతున్నాం. ఇది ఎక్కడో లేదండి, అరకు బస్టాండ్ దగ్గరలోనే ఉంటుంది. ఈ ట్రైబల్ మ్యూజియంని విజిట్ చేయడానికి ఎంట్రీ ఫీ వచ్చేసరికి పెద్దవాళ్ళకి 40 రూపీస్, చిన్నపిల్లలకి 20 రూపీస్ అన్నమాట. ఈ ట్రైబల్ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసరికి 9 AM to 7 PM. ఇక్కడ చూస్తున్నారు కదా, స్కై సైక్లింగ్, జిప్ లైనర్స్ లాంటివి కూడా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. స్కై సైక్లింగ్ అయితే 200 రూపీస్, జిప్ లైనర్ అయితే 100 రూపీస్. ఇంకోవైపు మీకు స్విమ్మింగ్ పూల్ టైప్లో కనిపిస్తూ ఉంటుందండి. ఇది యాక్చువల్గా దేనికంటే ఇక్కడ బోట్ రైడింగ్ కూడా ఉందన్నమాట, 40 రూపీస్ పర్ హెడ్. యారో షూటింగ్ కూడా ఉంది, 50 రూపీస్ అన్నమాట. ఈ మ్యూజియం అంతా మట్టితోనే కట్టారంట. గిరిజన సాంప్రదాయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. వారు జీవించే విధానము, వారి అలవాట్లు, వస్త్రాలంకరణ, ప్రతి ఒక్కటి సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. అప్పట్లో వారు వినియోగించే పనిముట్లు, పాత్రలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. చాలా పాపులర్ ఫోక్ డ్యాన్స్ అన్నమాట ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు అప్పట్లో వాడిన పనిముట్లు అసలు ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే, చూస్తున్నారు కదా, ఇది రౌండ్ హౌస్ టైప్లో ఉంది. యాక్చువల్గా 2 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఏముంటుందంటే వాళ్ళు ఎలా జీవించేవారు, ఎలా పెళ్లి చేసుకునేవారు, ఎలా సంతలో కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు,
ఎలా వంటలు చేసుకునేవాళ్ళు, ఎలాంటి ఫుడ్ తినేవాళ్ళు, అన్నీ రియలిస్టిక్గా ఉంటాయి అన్నమాట. అవన్నీ మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ గుడిసెలో అయితే అంతా ఫోటో గ్యాలరీ ఉంటుంది. వాళ్ళు అప్పుడు యూజ్ చేసిన కమ్మలు, వడ్డానాలు, మెడహారాలు, అవి మొత్తము ఫొటోస్ రూపంలో క్లియర్గా చూపిస్తారు ఇక్కడ. మీరు కూడా ఒకసారి అన్నీ చూసేసేయండి.
ఇంకా గిరిజన కళలను ప్రోత్సహించేందుకు ఈ మ్యూజియంలో ట్రైబల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ వర్క్షాప్స్ అండ్ ఎగ్జిబిషన్స్ కూడా నిర్వహిస్తారంట. గిరిజనులు తయారు చేసిన హస్తకళాకృతులను ఈ మ్యూజియంలో అమ్ముతూ ఉంటారు. ప్రతి ఫారెస్ట్ ఏరియాలో ట్రైబల్స్ ఉంటారన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు శ్రీశైలంలో ఉండే ట్రైబల్స్ వేరు, ఇక్కడ ఉండే ట్రైబల్స్ వేరు అన్నమాట. దేనికదే స్పెషాలిటీ ఉంటుంది. ట్రైబల్స్లోనే చాలా కేటగిరీస్ ఉంటారు. యాక్చువల్గా ఈ మ్యూజియంలో అన్నీ కవర్ చేయడానికి ట్రై చేశాను, ఆల్మోస్ట్ కవర్ చేశాను కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.